మై డియర్ ఫ్రెండ్స్, మనం ద్రవ్యానికి సంబంధించినటువంటి అంశాలను చూస్తూ ఉన్నాం. ద్రవ్యం అనేటువంటి చాప్టర్లో ఉన్నాం. సో ఈ ద్రవ్యం అనేటువంటి చాప్టర్లో, ఈ ఎపిసోడ్లో చూసినట్లయితే ద్రవ్య సప్లై యొక్క కొలమానాలని చూస్తున్నాం. అంటే ద్రవ్య సప్లైకి సంబంధించినటువంటి కొలమానాలు, ఈ కొలమానాలకు ఇచ్చినటువంటి డెఫినేషన్సు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకు ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. మరి ద్రవ్య సప్లై కొలమానాలు అంటే ఏదైతే ఉందో, మనీ సప్లై అనేటువంటిది, ఈ మనీ సప్లైస్ని ఎలా కొలుస్తారన్నారు. దీన్ని మనం ప్రాథమికంగా ఈ కొలమానాలను చూసినట్లయితే నాలుగు రకాలైనటువంటి కొలమానాల గురించి చర్చించడం అన్నటువంటిది జరుగుతుంది. అందులో మొట్టమొదటిది సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని చూస్తున్నాం. సో సాంప్రదాయ ఆర్థికవేత్తల నిర్వచనము అంటున్నాం. సో అదేవిధంగా చూసినట్లయితే ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలతో పాటుగా మనం చూసినట్లయితే మనకు క్లియర్గా ఏం కనపడుతున్నాయి అంటే, సాంప్రదాయ ఆర్థికవేత్తలను మనం చూసినట్లయితే వీటికి సంబంధించినటువంటి విషయాల్లో రెండవది ఏంటయ్యా అంటే, చికాగో శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆ చికాగో శాస్త్రవేత్తల యొక్క నిర్వచనాన్ని చూస్తాం. ఇక మూడో అంశంలో ఏం చేస్తున్నామంటే, గుర్లీ మరియు షా అనేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు ఉన్నారు. ఆ గుర్లీ మరియు షా అన్నటువంటి వారు ఏం చెప్తున్నారు నిర్వచనం అన్నటువంటి దాన్ని చూస్తాం. ఇక నాలుగోది చూసినట్లయితే రాడ్క్లిఫ్ అంటున్నారు, రాడ్క్లిఫ్ నిర్వచనము అంటున్నాం. సో ఇవి మనం చూస్తున్నాం. అంటే ద్రవ్య సప్లై కొలమానాలకు సంబంధించి ఈ నాలుగు రకాలైనటువంటి కొలమానాలు కలవు, ఈ నాలుగు రకాలైనటువంటి నిర్వచనాలు అంటారు. ఈ నాలుగు రకాలైనటువంటి కొలమానాలను మనం ఇప్పుడు చూడమన్నటువంటిది జరుగుతుంది. మొదటగా నేను మీకు సాంప్రదాయ ఆర్థికవేత్తల నిర్వచనాన్ని పరిచయం చేస్తాను. సో సాంప్రదాయ ఆర్థికవేత్తల నిర్వచనం అంటే, ట్రెడిషనల్ ఎకనామిస్టులు ఏమైనా డెఫినేషన్ ఇస్తున్నారు. సో విచ్ టైప్ ఆఫ్ డెఫినేషన్ గివెన్ బై ది ట్రెడిషనల్ ఎకనామిస్ట్స్. మరి ట్రెడిషనల్ ఎకనామిస్ట్లు ఏం చేస్తున్నారయ్యా అంటే, ప్రజల వద్ద ఉండేటువంటి మొత్తం కరెన్సీ సి, బ్యాంకుల వద్ద ఉండేటువంటి డిపాజిట్స్లు డీడీలను కలిపి ద్రవ్య సప్లైగా నిర్వచించడం అన్నటువంటిది జరిగింది. సి హియర్ ఎంఎస్ఎన్ రాస్తే ద్రవ్య సప్లై. సో ఈ ద్రవ్య సప్లైని ఎలా చూస్తున్నారయ్యా అంటే, సి ప్లస్ డీడీ అంటున్నారండి. సి ప్లస్ డీడీ అన్నటువంటిది ద్రవ్యం యొక్క సప్లై. ఇది ఏ సంప్రదాయంలో ఎలా అంటే, సాంప్రదాయ ఆర్థికవేత్తల నిర్వచనాన్ని అనుసరించి చెప్తున్నారు. ఇక్కడ ఎంఎస్ అన్నటువంటిది దేనికి వాడుతున్నారయ్యా అంటే, ద్రవ్యం యొక్క సప్లై అని అర్థం అండి. మనీ సప్లై, ఎంఎస్ అంటే ద్రవ్య సప్లై అని వాడుతున్నాము. ద్రవ్య సప్లై. అదేవిధంగా సి అంటే, సిని ఏమంటున్నారయ్యా అంటే, ప్రజల వద్ద ఉండేటువంటి మొత్తం కరెన్సీని సి అంటున్నాం. ప్రజల వద్ద ఉండేటువంటి మొత్తం కరెన్సీ సి. సి అంటే ప్రజల వద్ద ఉండేటువంటి మొత్తం కరెన్సీ, ప్రజల వద్ద ఉండేటువంటి మొత్తం కరెన్సీ. డీడీ అంటే బ్యాంకుల వద్ద ఉండేటువంటి డిమాండ్ డిపాజిట్స్. డీడీ అంటే బ్యాంకుల వద్ద ఉండేటువంటి డిమాండ్ డిపాజిట్స్. ఇది ఎవరు చెప్పారు, సాంప్రదాయ ఆర్థికవేత్తలు నిర్వచించినటువంటి ద్రవ్య సప్లై యొక్క నిర్వచనం. సాంప్రదాయ ఆర్థికవేత్తలను అనుసరించి ఎంఎస్ అంటే ద్రవ్య సప్లై ఈజ్ కోల్డ్ సి ప్లస్ డీడీ అని అర్థం. ఇక్కడ సి అంటే ప్రజల వద్ద ఉండేటువంటి మొత్తం కరెన్సీ అని అర్థం. అదేవిధంగా డీడీలు అంటే డిమాండ్ డిపాజిట్లు. ఈ డిమాండ్ డిపాజిట్లను ఎవరిస్తారు, ఎవరు తీసుకొస్తున్నారంటే, బ్యాంకులు ఇచ్చేటువంటి డిమాండ్ డిపాజిట్స్. సాంప్రదాయ ఆర్థికవేత్తలను అనుసరించి ఎంఎస్ ఇజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి ప్లస్ సి ప్లస్ డీడీని మనం ద్రవ్య సప్లైగా నిర్వచించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక ఇక్కడ చూసినట్లయితే ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డీడీ. మనకు తెలుసు సి అంటే ప్రజల దగ్గర ఉండేటువంటిది ఈ సి. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇది, సో ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు మనీ సప్లై ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్. సో ఎం అంటే మనీ సప్లై. సో జనరలీ దీన్ని ఎంఎస్గా సూచిస్తారు, మనీ సప్లైని. సి అంటే కరెన్సీ. ఈ కరెన్సీ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ప్రజల దగ్గర ఉండేటువంటి మొత్తం కరెన్సీ అని అర్థం. అవి నోట్లు కావచ్చు, నాణ్యాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రజల దగ్గర ఉండేటువంటి మొత్తం కరెన్సీనే మనం కరెన్సీ అని చెప్తున్నాం. అందుకోసమే నేను ప్రజల వద్ద ఉండే మొత్తం కరెన్సీ
సో కరెన్సీ సి ఇండికేట్ ఫర్ ది కరెన్సీ. కరెన్సీ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజల దగ్గర ఏదైతే ఉందో ఆ ప్రజల దగ్గర ఉండేటువంటి మొత్తం కరెన్సీని మనం అర్థం చేసుకోవాలి. ఇక చూసినట్లయితే డిడి డిమాండ్ డిపాజిట్స్, డిమాండ్ డిపాజిట్స్ ఎవరిస్తారు, వాణిజ్య బ్యాంకులన్నీ డిమాండ్ డిపాజిట్స్ని ఇస్తాయి. సో బ్యాంకుల ద్వారా లేదా బ్యాంకుల వద్ద ఉండేటువంటి డిమాండ్, సో బ్యాంకుల వద్ద ఉండేటువంటి డిమాండ్ డిపాజిట్లు బ్యాంకుల వద్ద గలవి. సో ఈ బ్యాంకుల వద్ద కలిగినటువంటి డిమాండ్ డిపాజిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ బ్యాంకుల వద్ద ఉండేటువంటి డిమాండ్స్ డిపాజిట్స్ని దీన్ని ఈ డెఫినేషన్ చెప్పడం జరిగింది. అంటే సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థ ఆర్థికవేత్తలను అనుసరించి ఎంఎస్ ద్రవ్య ప్రవాహము లేదా మనీ సప్లై ఇజ్ ఈక్వల్ట్ సి ప్లస్ డిడి. దీన్నే సాంకేతిక ఫార్ములా చెప్తే, దీన్ని థిరిటికల్గా చెప్పాలన్నప్పుడు ద్రవ్య సప్లై కావాలి అంటే ప్రజల దగ్గర ఉండేటువంటి కరెన్సీ మొత్తానికి వాణిజ్య బ్యాంకుల వద్ద ఉండేటువంటి డిమాండ్ డిపాజిట్లను కలపగా వచ్చు దానిని ద్రవ్య ప్రవాహము అంటారు. ఈ డెఫినేషన్ మర్చిపోకూడదు. ద్రవ్య ప్రవాహం సాంప్రదాయ ఆర్థికవేత్తలను అనుసరించి ద్రవ్య ప్రవాహం అనగా ఏమి? సో అప్పుడు మనం ఏం చెప్పాల్సి ఉంటుందయ్యా అంటే ప్రజల వద్ద ఉండేటువంటి మొత్తం కరెన్సీకి బ్యాంకుల వద్ద ఉండేటువంటి డిమాండ్ డిపాజిట్లను కలుపుకొనగా వచ్చేటువంటి దానినే ద్రవ్య సప్లై అని చెప్తారు లేదా ద్రవ్య సప్లై అని చెప్పబడును అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, దీన్ని మర్చిపోవద్దండి. సి ప్లస్ డిడి ఈజ్ కోల్డ్ ఎంఎస్. ఎంఎస్ అంటే సి ప్లస్ డిడి. ఇది మీరు ఒక 25-30 times రాస్తూ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. హియర్ సి అంటే ప్రజల వద్ద ఉండేటువంటి కరెన్సీ, డిడి అంటే వాణిజ్య బ్యాంకుల వద్ద ఉండేటువంటి డిమాండ్ డిపాజిట్లు అని మీరు నేర్చుకుంటూనే ఉండాలి. ఇక రెండవదాన్ని చూద్దాం. సో మొదటిది సంకుచితత్వంతో ఉంటుంది అని చెప్తారు. మొదటిదాన్ని మనం చూసినట్లయితే సంకుచితత్వంగా అంటే సంకుచితమైనది, నారోయిస్ట్ మైండ్ ఉంది అనేటువంటి నిర్వచనం చెప్తున్నారు. ఇక చికాగోది ఈ మొదటి దానికన్నా కొంత బెటర్గా ఉంది. అంటే సామాన్య ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనము కన్నా కొంత విస్తృతమైనటువంటి నిర్వచనాన్ని చికాగో ఆర్థికవేత్తలు ఇచ్చారని మనం చెప్పవచ్చును. మరి చికాగో ఆర్థికవేత్తలు ఏం చేస్తున్నారయ్యా అంటే చికాగో ఆర్థికవేత్తల ప్రకారం ఎంఎస్ ద్రవ్య ప్రవాహము లేదా మనీ సప్లై ఇజ్ కోల్డ్ సి ప్లస్ డిడి ప్లస్ టీడి. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటయ్యా అంటే ఏదైతే సాంప్రదాయ ద్రవ్య నిర్వచనం ఉందో ఆ సాంప్రదాయ ద్రవ్య నిర్వచనానికి టైం డిపాజిట్లను చేర్చగా చికాగో ఆర్థికవేత్తల నిర్వచనం వచ్చును. సో ఇక్కడ చికాగో ఆర్థికవేత్తల నిర్వచనాన్ని చూసినట్లయితే ఎంఎస్ ద్రవ్య ప్రవాహము మనీ సప్లై ఇజ్ ఈక్వల్ ప్రజల వద్ద ఉన్న కరెన్సీ సి ప్లస్ బ్యాంకుల వద్ద ఉండేటువంటి డిమాండ్ డిపాజిట్లు డిడి. సో ఇక్కడి వరకు చూసినట్లయితే మనకు ఎంఎస్ ఇజ్ కోల్డ్ సి ప్లస్ డిడి అన్నటువంటిది ఒక ఫార్ములా. ఇదేంటి? సాంప్రదాయబద్ధ ఆర్థికవేత్తలు నిర్వచించినటువంటి ద్రవ్య సప్లై. ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలు నిర్వచించినటువంటి ద్రవ్య సప్లైకి ప్లస్ టైం డిపాజిట్లను కలపగా టైం డిపాజిట్లను చేర్చగా ఏమి వచ్చును అంటే చికాగో ఆర్థికవేత్తల నిర్వచనం వచ్చును. సో పాటు టర్మ్ డిపాజిట్లు అన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ టర్మ్ డిపాజిట్లను కలపగా వచ్చేటువంటి దాన్నే మనం ఏమంటున్నామయ్యా అంటే చికాగో ఆర్థికవేత్తల నిర్వచనము అంటున్నాము. ఇప్పుడు మనము సాంప్రదాయ ఆర్థికవేత్తలకు చికాగో ఆర్థికవేత్తలకు ఏవైనా తేడాలు ఉన్నాయా అన్నటువంటి అంశాన్ని పరిశీలిద్దాం. అక్కడ ఇక్కడ ద్రవ్య సప్లై, అక్కడ ఇక్కడ అంటే సాంప్రదాయ ఆర్థికవేత్తలు కూడా ప్రజల వద్ద ఉండేటువంటి మొత్తం కరెన్సీని సిగా నిర్వచించడం అన్నటువంటిది జరిగింది. సో మరి సి ప్లస్ డిడి అంటే డిమాండ్ డిపాజిట్లు ప్రజల వద్ద ఉండేటువంటి కరెన్సీకి బ్యాంకుల వద్ద ఉండేటువంటి డిమాండ్ డిపాజిట్లను కలపగా వచ్చినటువంటి దాన్ని ద్రవ్య ప్రవాహం అని సాంప్రదాయవేత్తలు నిర్వచించినారు. ఇదే సాంప్రదాయవేత్తల నిర్వచనానికి అదనంగా టర్మ్ డిపాజిట్స్ని టైం డిపాజిట్స్ ఏవైతే టర్మ్ డిపాజిట్స్ ఉన్నాయో
ఈ టర్మ్ డిపాజిట్స్ని కలపగా, అంటే ప్లస్ టర్మ్ డిపాజిట్స్, చికాగోలో ఏం చెప్తున్నారయ్యా అంటే అడిషనల్గా టీడీని చేర్చమని చెప్తున్నారు. అంటే సి ప్లస్ డిడి అనేది సాంప్రదాయాల నిర్వచనం అయితే దీనికి అదనంగా టీడీని కలిపితే చికాగో నిర్వచనం అవుతుంది. అదనంగా టీడీని కలిపితే చికాగో నిర్వచనం అవుతుంది. అంటే చికాగో ఆర్థికవేత్తలు సాధారణ సాంప్రదాయ ఆర్థికవేత్తల కన్నా విస్తృతమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చారని అర్థం. ఆ విస్తృతమైనటువంటి నిర్వచనం ఏంటంటే అడిషనల్గా టీడీని కలపమంటున్నారు. అడిషనల్గా టీడీని కలపమంటున్నారు. ఇక ఇక్కడ చూసినట్లయితే వీరి సాంప్రదాయం ప్రకారం ఎం ఈజ్కోల్డ్ సి ప్లస్ డిడి ప్లస్ టీడీ. సో ఎం ఈజ్కోల్డ్ సి ప్లస్ డిడి ప్లస్ డిడి. ఇది ఎంఎస్ ఇజ్ ఈక్వల్డ్ సి ప్లస్ డిడి ప్లస్ టిడి. సో మరి ఇక్కడ ఎంఎస్ స్టాండ్ ఫర్ అంటే ఎంఎస్ అంటే ఏంటంటే మనీ సప్లై, మనీ సప్లై ద్రవ్య ప్రవాహము, ద్రవ్య ప్రవాహము. సి అంటే ఏంటి, ప్రజల వద్ద ఉండేటువంటి మొత్తం కరెన్సీ. సి అంటే ప్రజల వద్ద ఉండే మొత్తం కరెన్సీ. మరి డీడీలు తెలుసు, బ్యాంకులు ఇచ్చేటువంటి డిమాండ్ డిపాజిట్స్, డీడీలు బ్యాంకుల దగ్గర ఉండేటువంటి డిమాండ్ డిపాజిట్స్. ఇక కొత్తగా ఏమొచ్చింది, టీడీ అని వచ్చింది, టర్మ్ డిపాజిట్ అన్నటువంటిది కొత్తగా వచ్చింది. అంటే సాధారణ సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనానికి టర్మ్ డిపాజిట్లను చేర్చగా చికాగో నిర్వచనం వచ్చును. చికాగో నిర్వచనము ఈజ్ కోల్డ్ చికాగో ఆర్థికవేత్తలు ద్రవ్య సప్లై ఈజ్ కోల్డ్ సి ప్లస్ డిడి ప్లస్ టిడి అని మనం నిర్వచించడం అన్నటువంటిది జరిగింది. ఆ తర్వాత చూస్తే గుర్లే మరియు షా అనేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు నిర్వచించారు. వీరి నిర్వచనం, సో పై రెండు నిర్వచనాల కన్నా అంటే చికాగో నిర్వచనం కన్నా సాంప్రదాయ ఆర్థిక వెత్తలు ఇచ్చేటువంటి నిర్వచనం కన్నా కొంచెం విస్తృతమైనటువంటిది. పై రెండిటికన్నా ఇది విస్తృతమైనటువంటిది. చూద్దాం, ప్రజల వద్ద ఉండే కరెన్సీ, బ్యాంకుల వద్ద ఉన్న డిమాండ్ డిపాజిట్లతో పాటుగా. సో జనరలీ ఇక్కడ మనం గుర్లే అండ్ షాను మాట్లాడుతున్నాం. ఎంఎస్ గురించి వాళ్ళు చెప్తున్నారు, ద్రవ్య సప్లై గురించి వారు మాట్లాడుతున్నారు. వారిరువురు ద్రవ్య సప్లై గురించి మాట్లాడుతున్నారు. ప్రజల వద్ద ఉండే కరెన్సీ సి ప్లస్, బ్యాంకుల వద్ద ఉండే డిమాండ్ డిపాజిట్లు డిడితో పాటుగా బాండ్స్, బ్యాంకేతర మధ్యవర్తుల అప్పులు మొదలగు వాటిని ద్రవ్య సప్లై నిర్వచనంగా చూపిస్తున్నారు. సో ద్రవ్య సప్లై నిర్వచనంగా చూపిస్తున్నారు. అదేంటంటే బాండ్స్ ప్లస్ లోన్స్. సో గుర్లాండ్ షా ఏం చెప్తున్నారయ్యా అంటే ప్లస్ బాండ్స్ లోన్లు, వీటిని ద్రవ్య సప్లైగా చూపించడం అన్నటువంటిది జరిగింది. వీటిని ద్రవ్య సప్లైగా చూపిస్తున్నారు. సో ద్రవ్య సప్లై సి ప్లస్, సో ఏం చెప్తున్నారు, టీటీ ప్లస్ సి ప్లస్ డిడి ప్లస్ టర్మ్ డిపాజిట్స్ ప్లస్. అంటే వారిచ్చినటువంటి నిర్వచనానికి ఇక్కడి వరకు చూసినట్లయితే సి ప్లస్ డిడి ప్లస్ టీడీ అన్నటువంటిది చికాగో ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనం. ఈ చికాగో ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనానికి అదనంగా బాండ్లను లోన్లను కలిపి చెప్పాలని గుర్లీ అండ్ షా అన్నటువంటి వారు నిర్వచించినారు. అంటే వీరి ప్రకారం చూసినట్లయితే ఎంఎస్ ఈజ్ ఈక్వల్డ్ సి ప్లస్ డిడి ప్లస్ టీడీ. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ప్లస్ బాండ్స్ ప్లస్ లోన్స్ అని చెప్పడం జరిగింది. దెన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది రాడ్క్లిఫ్ కమిటీ. సో ఈ రాడ్క్లిఫ్ కమిటీ అనేటువంటి నిర్వచనం చూస్తే ద్రవ్యానికి సంబంధించి, ద్రవ్య సప్లైకి సంబంధించినటువంటి నాలుగో నిర్వచనంగా మనం చెప్తూ ఉన్నాం. ఈ రాడ్క్లిఫ్ ఏమంటున్నారంటే ద్రవ్యత్వ పద్ధతి అని చెప్పడం జరుగుతుంది. రాడ్క్లిఫ్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని ద్రవ్యత్వ పద్ధతి అని చెప్తున్నాం. ఈ రాడ్క్లిఫ్ నిర్వచనం ఎలా ఉందయ్యా అంటే ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, అదేవిధంగా అన్ని రకాల బ్యాంకుల వద్ద ఉండేటువంటి డిపాజిట్లు బీడి, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు పీడి, మరియు సమీప ద్రవ్య నిల్వలు, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి రుణ సౌకర్యాలు మొదలగున వాటినన్నింటినీ కూడా, అంటే
ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి రుణ సౌకర్యాలను కూడా ద్రవ్య సప్లైగా భావించి అవన్నీ కూడా ద్రవ్య సప్లై అని రాడ్క్లిఫ్ గారు నిర్వచించడం జరిగింది. అంటే రాడ్క్లిఫ్ ప్రకారం చూసినట్లయితే ఎంఎస్ ఇజ్ ఈక్వల్ సి అంటే ఏంటి, మొత్తం ప్రజల వద్ద ఉండేటువంటి కరెన్సీ అని అర్థం. అదేవిధంగా సి ప్లస్, ఇక్కడ మనం చూస్తే బ్యాంకు డిపాజిట్లు అంటున్నామండి. సో బ్యాంకు డిపాజిట్లను బీడీగా చెప్తున్నాం. బీడీ అంటే మొత్తం బ్యాంకుల వద్ద ఉండేటువంటి డిపాజిట్లు. సో తర్వాత చూసినట్లయితే పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు ప్లస్ పీడీ. పీడీ అని రాస్తే అర్థం ఏంటి, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు మరియు సమీప ద్రవ్య నిల్వలు అంటే ప్లస్ నియర్ మనీ అంటున్నారు, ప్లస్ నియర్ మనీ అంటున్నారు. అదేవిధంగా చూసినట్లయితే ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి రుణ సౌకర్యాలను కూడా ద్రవ్య సప్లైగానే మనం భావించడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి రుణ సౌకర్యాలు, వీటినే మనం ఏం రాస్తున్నాం, రుణ సౌకర్యాలు అని రాస్తున్నాం. అంటే ఈ రాడ్క్లిఫ్ ఏం చెప్తున్నాడయ్యా అంటే ద్రవ్య సప్లై ఎక్కడెక్కడ ఉంటుందయ్యా అంటే ద్రవ్య సప్లైలో ఎంఎస్ ఇజ్ ఈక్వల్ సి అనగా ప్రజల వద్ద ఉండేటువంటి మొత్తం కరెన్సీ, అదేవిధంగా బీడీ అనగా బ్యాంకు వద్ద ఉండేటువంటి మొత్తం డిపాజిట్లు, అదేవిధంగా మనం చూసినట్లయితే పీడీ అనగా పోస్ట్ ఆఫీస్ల దగ్గర ఉండేటువంటి డిపాజిట్లు, అదేవిధంగా నియర్ మనీ అంటే సమీప ద్రవ్య నిల్వలు, వీటినే నియర్ మనీ అని నిర్వచించడం అన్నటువంటిది జరిగింది. సో వీటితో పాటుగా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి రుణాలు కూడా ద్రవ్య సప్లై అన్నటువంటి దాన్ని రాడ్క్లిఫ్ గారు చెప్తున్నారు. మరి రాడ్క్లిఫ్ ప్రకారం చూసినట్లయితే సిఎంఎస్ ఇజ్ ఈక్వల్ మనీ సప్లై ఇజ్ ఈక్వల్ సి ప్లస్ బీడీ ప్లస్ పీడీ ప్లస్ నియర్ మనీ ప్లస్ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి రుణ సౌకర్యాలుగా నిర్వచించడం అన్నటువంటిది జరుగుతుంది. సో ఇది రాడ్క్లిఫ్కు సంబంధించినటువంటి నిర్వచనము. ఇక భారతదేశంలో చూసినట్లయితే ద్రవ్యాన్ని మూడు రకాలుగా నిల్వల్లో ఉంచుతారు. అంటే ద్రవ్యాన్ని ఏ పద్ధతిలో నిల్వ ఉంచుతారు, భారతదేశంలో ఎక్కడెక్కడ నిల్వ ఉంచుతారు, ద్రవ్యం ఎక్కడ ఉంటుంది అన్నటువంటిది చూస్తే, ఒకటి బ్యాంకులలో ద్రవ్యాన్ని నిల్వ ఉంచడం అన్నటువంటిది సర్వసాధారణంగా జరుగుతుంది. అంటే బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్యాన్ని ఉంచడం అన్నటువంటిది జరుగుతుంది. తర్వాత చూసినట్లయితే పోస్ట్ ఆఫీసుల్లో ద్రవ్యాన్ని ఉంచడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక సాధారణ ప్రజల దగ్గర కూడా ద్రవ్యం నిల్వగా ఉంటుందండి. చాలా మటుకు భారతదేశంలో చాలా కాలం నుంచి కూడా చాలామంది ప్రజలు సంపాదించిన ప్రతి డబ్బును, ప్రతి పైసాను బ్యాంకులో దాచుకోరండి. కొంత ఇంట్లోనే అవసరాల కోసం ఇంట్లోనే ఉంచుకునేటువంటి సాంప్రదాయం భారతదేశంలో ఉంటుంది. అంటే ఏదో కొంత ఇమ్మీడియట్గా ఒక 10,000 20,000 ఏదో ఒక కుటుంబం తన శక్తి మేరకు ఎంతో కొంత అవసరాలకు అందుబాటులో ఉంచుకోవడం కొరకు లిక్విడిటీ క్యాష్ అన్నటువంటి దాన్ని ఇంట్లోనే ఉంచుకోవడం అన్నటువంటిది సర్వసాధారణంగా జరుగుతుంది. అంటే భారతదేశం లాంటి దేశంలో చూస్తే ప్రతి ఒక్క ఆర్థిక లావాదేవీ కూడా బ్యాంకు దృష్టికి రాకపోవచ్చు. సో మరి అలాంటి టైంలో భారతదేశంలో నిల్వలు సో ఎన్ని రకాలుగా ఉన్నాయి ద్రవ్యాన్ని, సో ద్రవ్య నిల్వం అంటే మూడు రకాలుగా ద్రవ్యాన్ని నిల్వ ఉంచుకుంటున్నారు. ఆ ద్రవ్యాన్ని నిల్వ ఉంచుకునేటువంటి పద్ధతి చూసినట్లయితే బ్యాంకింగ్ వ్యవస్థ, పోస్ట్ ఆఫీస్ వ్యవస్థ మరియు సాధారణ ప్రజలు. మరి ఎవరి దగ్గర ఏమేమి డబ్బులు ఉంటాయి, ఏ విధంగా ద్రవ్యం ఉన్నటువంటి దాన్ని చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే భారతదేశానికి సంబంధించి ద్రవ్య సప్లై కొలమానాలు ఎలా ఉన్నాయో చూద్దామండి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇందాక మనం సాధారణంగా సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి ద్రవ్య సప్లై కొలమానం యొక్క నిర్వచనం చూసాం. అదేవిధంగా చికాగో ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి ద్రవ్య సప్లై కొలమానాన్ని చూసాం. గుర్లీ షా అన్నటువంటి వారు ఇచ్చినటువంటి ద్రవ్య సప్లై కొలమానాన్ని చూసాం. అదేవిధంగా రాడ్క్లిఫ్ ఇచ్చినటువంటి ద్రవ్య కొలమానాన్ని కూడా చూసాం. అయితే ఆ వారంతా కూడా ప్రపంచంలో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థలను బేస్ చేసుకొని ప్రపంచానికి సూటబుల్ అయ్యేటువంటి నిర్వచనాలను ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. అయితే భారతదేశంలో ద్రవ్య సప్లై కొలమానాలు అన్నటువంటి టాపిక్ మనం తీసుకుంటున్నాం. ఈ ద్రవ్య సప్లై కొలమానాలు అన్నటువంటి వాటిని మనం తీసుకున్నప్పుడు వీటికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం.
మాట్లాడినప్పుడు భారతదేశంలో చూసినట్లయితే 67-68 వరకు ఒక పద్ధతి ఉండేటువంటిది. సో 67-68 వరకు ఒకే ద్రవ్య సప్లై కొలమానం ఉండేటువంటిది. ఈ ఒకే ద్రవ్య సప్లై కొలమానము ఉండేటువంటిది. అయితే ఆ ఒకే ద్రవ్య సప్లై కొలమానము సాంప్రదాయబద్ధ ఆర్థిక వ్యవస్థ ఆర్థికవేత్తలు అనుసరించినటువంటిది. సాంప్రదాయబద్ధ ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక వేత్తలు ఏదైతే చెప్పారో అదే ఉండేది. అదే ఏంటంటే ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డిడి ఉండేది. ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డిడిగా ఉండడం అన్నటువంటిది జరిగింది. అంటే ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డిడి. ఇక్కడ సి అన్నటువంటిది చూసినట్లయితే ప్రజల వద్ద ఉండేటువంటి మొత్తం కరెన్సీ, ప్రజల వద్ద ఉండే మొత్తం కరెన్సీ, ఇక డిడి అన్నటువంటి దాన్ని చూసినట్లయితే డిమాండ్ డిపాజిట్. ఈ డిమాండ్ డిపాజిట్ ఎక్కడ ఉంటుందంటే బ్యాంకుల వద్ద గల డిమాండ్ డిపాజిట్. అంటే భారతదేశంలో 1967-68 సంవత్సరం వరకు ఒకే ద్రవ్య సప్లై కొలమానాన్ని అనుసరించేవారు. ఆ ఒకే ద్రవ్య సప్లై కొలమానం ఏంటయ్యా అంటే ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డిడి. ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డిడి అన్నటువంటి దాన్ని వినియోగించేవారు. ఇదే మనం ఏమంటున్నాం, సాధారణ సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటిది. అంటే దీన్ని మనం ఏం చెప్తున్నామంటే, ఇంతకుముందు సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏదైతే ఇచ్చారో ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనమే ఉండేది. సో సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనమే ఉండేటువంటిది. దాన్నే మనం ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డిడి అన్నటువంటి దాన్ని చెప్తూ ఉన్నాం. మరి ఇది సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థలు ఇచ్చినటువంటి కొలమానంతో సరిపోయి ఉండేటువంటిది. 1968 తర్వాత పరిస్థితి ఏంటి అన్నటువంటి దాన్ని చూసినట్లయితే 1968 తర్వాత సమిష్టి ద్రవ్య వనరులు అన్నటువంటి దాన్ని మనం చూసాం. 1968 తర్వాత సమిష్టి ద్రవ్య వనరులు, మానిటరీ అగ్రిగేటివ్స్ అన్నటువంటి విధానానికి మనం వచ్చేసాం. సమీప ద్రవ్య వనరులు, సమిష్టి ద్రవ్య వనరులు అనేటువంటి దానికి అనే కొలమానం, దీన్ని బేస్ చేసుకునే కొలమానాన్ని ప్రకటించారు. ఇందులో ఈ సమిష్టి ద్రవ్య వనరులు వచ్చినప్పుడు ఏం చేశారయ్యా అంటే టైం డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైం డిపాజిట్స్ అన్నటువంటి దాన్ని చేర్చడం జరిగింది. సో టైం డిపాజిట్స్ అని చేర్చారు. అంటే 68 తర్వాత భారతదేశంలో ద్రవ్య సప్లై ఎలా ఉందంటే ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డిడి ప్లస్ టిడి. ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డిడి ప్లస్ టిడి. ఇక్కడ సి అన్నటువంటిది మనందరికీ తెలిసినటువంటిదే, ప్రజల వద్ద ఉండేటువంటి మొత్తం కరెన్సీ. సి అన్నది ఏంటంటే ప్రజల వద్ద ఉండే మొత్తం కరెన్సీ. మరి డిడి అన్నటువంటిది ఏంటయ్యా అంటే బ్యాంకుల వద్ద ఉండేటువంటి డిపాజిట్స్, డిమాండ్ డిపాజిట్స్. బ్యాంకుల వద్ద ఉండేటువంటి డిమాండ్ డిపాజిట్స్, డిమాండ్ డిపాజిట్స్. మరి వీటికి అదనంగా ఏం చేర్చారయ్యా అంటే టైం డిపాజిట్ని చేర్చారు. అంటే కాలపరిమితి డిపాజిట్లను సో చేర్చడం వల్ల, అంటే 1968 నుంచి కాలపరిమితి డిపాజిట్లను ద్రవ్య సప్లైలో చేర్చడం జరిగింది. దానినే మనం మానిటరీ అగ్రిగేట్స్ అని చెప్తున్నాము. సో మానిటరీ అగ్రిగేట్స్ అని చెప్తున్నాము. మరి ఇక 68 నుంచి భారతదేశంలో ద్రవ్య సప్లై ఏంటి అంటే ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డిడి ప్లస్ టిడి అంటున్నారు. సో అంటే 68 తర్వాత మనం చికాగో ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం పోలినటువంటి నిర్వచనం తీసుకున్నాము. సో ఇది మనం ఇప్పుడు చూసినట్లయితే 68కి ముందు, 68 తర్వాత భారతదేశంలో చూస్తున్నాం. ఈ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే ముఖ్యంగా ద్రవ్య సప్లై అన్నటువంటి దాని గురించి డిస్కస్ చేశాం. ఈ ద్రవ్య సప్లై అన్నటువంటి దాన్ని మళ్ళీ మీకు ఒకసారి నేను రివైజ్ చేస్తాను. ఈ ద్రవ్య సప్లైని చూసినట్లయితే 4 రకాలైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి ద్రవ్య సప్లైకి. అందులో మొట్టమొదటిది సాంప్రదాయ ఆర్థిక ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనం.
రెండోది చికాగో, చికాగో ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనం. మూడోది గుర్లీ అండ్ షాయ ఇచ్చినటువంటి నిర్వచనం. నాలుగోది రాడ్క్లిఫ్ ఇచ్చినటువంటి నిర్వచనం. మరి సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటయ్యా అంటే ఎంఎస్ ద్రవ్యం సప్లై ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డిడి. సో ఇక్కడ ఎంఎస్ అనేది ద్రవ్య సప్లై, సి అన్నటువంటిది ప్రజల వద్ద గల కరెన్సీ, మరి డిడి అన్నటువంటిది డిమాండ్ డిపాజిట్స్, డిమాండ్ డిపాజిట్స్. మరి దాని తర్వాత చూసినట్లయితే చికాగో ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని చూద్దాం. చికాగో ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటయ్యా అంటే ఎంఎస్ ఈజ్ ఈక్వల్ సి ప్లస్ డిడి ప్లస్ టీడీ. అంటే అడిషనల్గా టైం డిపాజిట్స్, ఆ టర్మ్ డిపాజిట్స్ని వీరు చికాగో శాస్త్రవేత్తలు అడిషనల్గా చేర్చమని చెప్తున్నారు. మరి చికాగో నిర్వచనం ప్రకారం ఎంఎస్ ఈజ్ ఈక్వల్ సి ప్లస్ డిడి ప్లస్ టీడీ. అంటే సాధారణ ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనానికి టర్మ్ డిపాజిట్లను చేర్చగా చికాగో ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనం వచ్చును. దీని తర్వాత మనం చూసినట్లయితే మూడోది గుర్లీ అండ్ షా. వీరు గుర్లీ అండ్ షా ఏమంటున్నారయ్యా అంటే ప్రజల వద్ద ఉన్న మొత్తం కరెన్సీ సి, బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం డిమాండ్ డిపాజిట్లు డీడీలతో పాటు బాండ్సు, బ్యాంకేతర మధ్యవర్తుల అప్పులు మొదలగు వాటిని ద్రవ్య సప్లైగా నిర్వచించడం అన్నటువంటిది ఇందులో జరుగుతుంది. సో మరి గుర్లీ అండ్ షా ప్రకారం ఎంఎస్ ఈజ్ ఈక్వల్ సి ప్లస్ డిడి ప్లస్ బాండ్సు ప్లస్ లోన్సు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇందులో డిస్కస్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక రాడ్క్లిఫ్ కమిటీ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే దీనిని ద్రవ్యత్వ పద్ధతి అంటున్నారు. ఇందులో కరెన్సీ బీడీ పీడీ. సో ఇక్కడ చూసినట్లయితే ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్, సో కరెన్సీ సి ప్రజల వద్ద ఉండేటువంటి కరెన్సీ సి, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు సో పిఓ డిపాజిట్స్ అని రాస్తారు, పిఓ సేవింగ్స్, ఉండేటువంటి రుణ సౌకర్యాలను కూడా కలిసింది. సో సి ప్లస్ బీడీ ప్లస్ నియర్ మనీ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సౌకర్యాలను ఇక్కడ మనం చెప్పడం అంటూ జరుగుతుంది. ఇక భారతదేశంలో ద్రవ్యాన్ని మూడు రకాలుగా నిల్వలు ఉంచుతున్నారు. మరి భారతదేశంలో ద్రవ్య సప్లై అనేటువంటి దాన్ని కూడా మనం చూసాం. అందులో ఎం ఈజ్ ఈక్వల్ సి ప్లస్ డిడి అనేటువంటి దాన్ని చూసాం. దాని తర్వాత 68 తర్వాత సో ఎం ఈజ్ ఈక్వల్ సి ప్లస్ డిడి ప్లస్ టీడీ అన్నటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత చూసినట్లయితే ద్రవ్య సప్లై కొలమానాలు అన్నటువంటి దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో, ఇంకా అంటే 68 నుంచి 78 తర్వాత ఏ విధంగా మార్పు అయ్యేటువంటి రాబోయే ఎపిసోడ్లో మనం ఒకసారి చూద్దాం.